हेलो फ्रेंड्स, मनंदर क्षेम का उच्चे आ देवादि देव की नि कृतज्ञता नीन ना इंट्रडक्षन वीडियो चयबोना ना इंट्रडक्षन चलाबी एंकोदी सो दाने पार्ट्स क्रिंदा तपक चूँ फ्रेंड्स अच्छे नैन ना तंड्री इंटारी सृष्टिकर्त एला दोरको मी तो पच्चा दाने कंटे मुझे 1867-1862 मध्य धवलेश्वर दर गोदावरी नदी पैन काटन इंजनीर दुर्गार आनक निर्मित प्रारंभ आनक निर्माण में पागोड़ा की अनेक मंदी आफीसर्स इंजनीर्स एंतम आ कट पन पागन अच्छे दुर्गार काटन दुर्गार क्रैस्तुड़ क आदिवार आय निर्माण पन जगे वार आदिवार वार सव दिन सो आव दिना आ दुर्गार एम चेसारे अनेक मंद मिशनरी आ प्राता आह्वाची अड़ वीर की सुवारत विपचेवार एंकंटे अपटी आ प्रातम अनावृष्टि तो प्रजलु एंतो कष्टाल पड़ी आप्तुलेने वारिनि पोगट्टुकोनी एंतो दुःखंलो विचारंलो उन्नारु वारिकी ई सुवार्त एंतो आदरणनु नम्मिकनु नेम्मदिनि कलिगिंचिंदि अयिते ई कट्टडं पूर्तयिपोयिन तर्वात वारु विविध प्रांताल नुंडि वच्चिन वारु काबट्टि वारि वारि प्रांतालकु वारु तिरिगि वेल्लिपोतू ई मिशनरीलनि वारितो पाटु रम्मनि वारु अडिगारु अप्पुडु मिशनरी एंदुकंटे इंका ई सृष्टिकर्तन गुरिंचि तेलुसुकोवालनि అప్పుడు ఈ మిషనరీలు వారితో పాటు వారి పల్లెలకు పట్టణాలకు వెళ్ళారు. వెళ్ళి అక్కడ పాఠశాలలను ఆసుపత్రులను సంఘాలను చర్చెస్ ని వారు నిర్మించారు. ఫ్రెండ్స్, అసలు ఈ మిషనరీస్ అంటే ఎవరో మీతో చెప్పనివ్వండి. ఎందుకంటే మన దేశంలో కొన్ని అపోహలు ఉన్నాయి. మన దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించారు, అది నిజము. అలాగే ఆంగ్లేయ వ్యాపారులు మన దేశంలో వ్యాపారం చేసి ఎంతో ధనాన్ని ఆర్జించి వారి దేశం తీసుకుని వెళ్ళారు, అది నిజము. అయితే ఈ ఆంగ్లేయ మిషనరీలు మన దేశానికి వచ్చి ఎంతో సేవ చేశారు. ఫ్రెండ్స్, ఆంగ్లేయ వ్యాపారులు వేరు, ఆంగ్లేయ మిషనరీలు వేరు. దానికి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మన దేశంలో వ్యాపార పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఉన్నాయి, ఎన్జిఓ హోమ్స్ ఉన్నాయి, స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయి, కొన్ని రోటరీ క్లబ్స్ లాంటివి ఉన్నాయి. అయితే వ్యాపార సంస్థలు వివిధ దేశాలకు వెళ్ళి, ఎగ్జాంపుల్ గుజరాతీస్ చూడండి, అన్ని దేశాలకు వెళ్ళి వారు వారి వ్యాపారాల్ని విస్తరిస్తూ ఉంటారు. అలాగే అక్కడ వ్యాపారం చేసి ధనార్జన చేస్తారు. అలాగే ఈ ఆంగ్లేయ వ్యాపారులు కూడా ధనార్జన నిమిత్తము భారతదేశానికి వచ్చి వ్యాపారం మిగిలిన దేశాలకు వెళ్ళి వ్యాపారం చేశారు, ధనాన్ని ఆర్జించుకొని వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు మన స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయి, అవేం చేస్తాయి? అవి వ్యాపారం చేయవు. వారు భారతీయులే, గుజరాతీయుల్లాగా. కానీ వారేం చేస్తారంటే అన్ని స్టేట్స్లోనూ స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయి. వీరు ఏం చేస్తారు? అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేసి ఉచితంగా వీరికి సేవ చేస్తారు. కొన్ని ఎన్జిఓ హోమ్స్ ఏం చేస్తాయి? ట్రాఫికింగ్లో ఇరుక్కుపోయిన పిల్లలను రక్షించడం కోసము వారు వారి జీవితాలని పణాలుగా పెట్టి ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటారంటే సమాజ సేవ చేయడం కోసం, దేశ సేవ చేయడం కోసము స్వచ్ఛంద సంస్థలు, ఈ స్వచ్ఛంద సైనికులు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. సో ఈ మిషనరీలు కూడా అలాంటి వారే ఫ్రెండ్స్. వారు ఉచితంగా వారు తమ జీవితాలను పణంగా పెట్టి సేవ చేసేవారన్నమాట. దానికి నా జీవితంలోని కొన్ని విషయాలు మీతో చెప్తాను. నేను ఎలాంటి కుటుంబం నుండి వచ్చానో, నా నేపథ్యం ఏంటో తర్వాత వేరే వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. అయితే నేను కూడా నా విద్య పీజీ అయిపోయాక ఉత్తర భారతదేశానికి మిషనరీగా వెళ్ళాను, మిషనరీ టీచర్గా వెళ్ళాను. ఎందుకంటే మనకి ఒక నానుడు ఉంది, ఏమంటామో, అన్ని దానాల కంటే విద్యాదానము గొప్ప దానమని.
నిజమే, ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో ఎన్నో ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి ఫ్రెండ్స్. అలాంటి ప్రాంతాలలోకి వెళ్ళి అక్కడ ఈ స్కూల్ సేవ ప్రారంభించింది ఈ సహవాసము, మేము వెళ్తున్న చర్చ్. సో ఆ చర్చ్ తరఫున నేను అక్కడికి మిషనరీ టీచర్గా వెళ్ళాను. అక్కడ మేము చాలా తక్కువ ఫీజులో, అంటే పేదవారి పిల్లలు సహితము ఆంగ్లేయ ఇంగ్లీష్ మాధ్యమంలో వారు చదువుకొని ఉన్నత చదువులు చదవాలన్నది మా ధ్యేయం. సో చాలా మినిమం ఫీతో అక్కడ అనేకులకు విద్య ఇప్పటికీ నేర్పించబడుతుంది. సో నేను అక్కడ మిషనరీ టీచర్గా దాదాపు 10 సంవత్సరాలు ఉత్తర భారతదేశంలో నేను సేవ చేశాను. అంటే 1997 నుంచి 2001 వరకు, మరలా 2011 నుండి 2015 వరకు, దాదాపు 10 సంవత్సరాలు. మరి నేను వెళ్ళి చేశాను కదా ఫ్రెండ్స్, అది మిషనరీ సేవ అంటారు. అంటే ఏ ధనార్జన అపేక్ష లేకుండా మాకు అక్కడ మా ఖర్చుల నిమిత్తము 800 రూపాయలు ఇచ్చేవారు అప్పట్లో 1997. సో అంటే మినిమం దాన్ని ఏమనాలో మరి, సో మినిమం డబ్బులతో మేము అక్కడ సేవ చేసేవారము. అలాగే ఈ మిషనరీలు కూడా వివిధ దేశాల నుంచి వెనుకబడిన దేశాలకి, ఎందుకంటే నేను సోషల్ పుస్తకంలో చిన్నప్పుడు చదువుకున్నాను మన దేశము అప్పుడు వెనుకబడిన దేశం అని, అలాగే ఆఫ్రికా ఖండం కూడా వెనుకబడిన ఖండం అని. సో కాబట్టి ఈ దేశాలకి మిషనరీలు వచ్చి ఈ పాఠశాలలు ప్రారంభించి విద్యను అందివ్వడం ద్వారా, ఆరోగ్యాన్ని అందివ్వడం ద్వారా మనుషులు, అంటే ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచొచ్చని వారు నమ్మారు. అందుకే వారి సుఖ సౌఖ్యాలను విడిచి మన లాంటి దేశాలకు వచ్చి వారు సేవ చేశారు. డియర్ ఫ్రెండ్స్, ఆంగ్లేయ వ్యాపారవేత్తలు వేరు, ఆంగ్లేయ మిషనరీలు వేరు. ఇప్పుడు మీకు అర్థమైందని నమ్ముతున్నాను ఫ్రెండ్స్. సో నేను కూడా మన దేశం కంటే వెనుకబడిన దేశము ఆఫ్రికా దేశం అని నేను సోషల్లో చిన్నప్పుడు చదువుకున్నాను. అది సహజ వనరుల్లో సుసంపన్నమైన దేశమే, కానీ వాటిని వినియోగపరచడం రాక అచ్చటి ప్రజలు వెనుకబడి ఉన్నారని నేను చదువుకున్నాను. అయితే నేను కూడా ఆఫ్రికా దేశానికి మిషనరీగా వెళ్ళాలనుకున్నాను. ఎందుకు వెళ్ళలేకపోయాను అన్నది మీకు తర్వాత చెప్తాను. అసలు నన్ను మిషనరీగా వెళ్ళడానికి ప్రోత్సాహపరిచిన పరిస్థితి ఏంటన్నవి మీతో పంచుకుంటాను. సో ఫ్రెండ్స్, ఇలాగా మిషనరీలు ఈ తూర్పుగోదావరి ప్రాంతానికి ఆ ఆనకట్ట కట్టేటప్పుడు వచ్చినప్పుడు, ఆ కట్టడం అయిపోయిన తర్వాత చాలామంది ఇంజనీర్లు, అంటే ఫారెన్ ఇంజనీర్స్, తిరిగి ఆంగ్లేయులు వెనక్కి వెళ్ళలేదు. ఇక్కడ యొక్క అవసరతను చూసి, సేవా భారాన్ని చూసి వారు ఉండిపోయారు. అనేక ప్రాంతాలకు వారు సువార్తను మోసుకెళ్లారు. సో అలాగే ఈస్ట్ గోదావరిలో మా నాన్నగారి నానమ్మ ఇంటికి కూడా సువార్త వెళ్ళింది. ఎందుకంటే వారు ఆ ఊరు పెద్దలు అనుకుంటా. సో ఆ ఎవరైనా వచ్చినప్పుడు వారింటిలోనే ఆతిథ్యము ఉండేవారని చెప్పేవారు. కాబట్టి అలాగా ఈ అప్పుడు ఆంగ్లేయులు పరిపాలిస్తున్నారు. ఆ సమయంలో ఈ మిషనరీలు వారింటికి వెళ్ళి ఈమెకి, నాన్నగారు నానమ్మకి సువార్తను అందించారు. ఆమె పేరు మొగలపు లక్ష్మమ్మ. ఇక్కడ ఇంకో విషయం మీతో చెప్పనివ్వండి ఫ్రెండ్స్, నేను కుల వ్యవస్థను నమ్మను. నా హృదయంలో కులం కొరకు ఎన్నడూ ఎలాంటి పట్టింపు లేదు. నేను రీసెంట్గా ఇప్పటి వరకు కూడా నేను ఎన్నడూ ఎక్కడ కూడా నేను చెప్పలేదు. అంటే నాన్నగారు, తండ్రి, తాతయ్య గారు, వారి నానమ్మ ఉన్నత కులం నుండి వచ్చిన వారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మా ఇంట్లో ఒకసారి ప్రార్థన పెట్టినప్పుడు చుట్టుపక్కల వారిని నేను ఆహ్వానించినప్పుడు, పాపం ఒక ఇంట్లో అద్దెకుండే అమ్మాయిని, అద్దెకుండే ఓనర్ ఏం చెప్పారంటే, వాళ్ళు పలానా వాళ్ళు నువ్వు వెళ్ళకుండా ఉంటే మంచిది అన్నట్టు. అప్పుడు నేను ఆ మీటింగ్కి, ఆ పాప ఎలాగో వచ్చింది, అప్పుడు నేను ఆ మీటింగ్లో చెప్పాను అన్నమాట, మేము పలానా అని అలా చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే సువార్త సేవ నిమిత్తమే, అంతేగాని గర్వించడం కొరకు కాదు. ఇందులో గర్వించాల్సింది ఏమీ లేదు. మనుషులందరూ ఒక మానవం నుండి వచ్చారని నేను నమ్ముతాను. ఆదాము నుండి వచ్చిన వారం కాబట్టి ఈ కుల వ్యవస్థను నేను నమ్మను. సో మా నాన్నగారు, తాతగారు ఉన్నత కులం నుండి వచ్చిన ఆయన, అంటే ఓసీ నుండి వచ్చిన ఆయన.
సో ఆ ఊరి వారు వీరు సువార్తను అంగీకరించినప్పుడు వీరు ఆ ఊరి పెద్దలైనప్పటికీ వీరిని వెలివేశారు. వెలివేసినప్పుడు నానమ్మ తన బిడ్డలతో పాటు జట్కా బండి కట్టించుకొని రాజమండ్రి వచ్చి ఆ లూథరన్ చర్చ్లో మీకు ఒక పాట పాడి వినిపించాను చూడండి, ఓ సీక్రెట్ హెడ్. ఆ చర్చ్కి వచ్చి ఆమె దేవుని సువార్తను వినేవారంట వారి బిడ్డలతో పాటు వచ్చి. ఈ రీతిగా ఈ మిషనరీల ద్వారా నాన్నగారి ఇంటికి సువార్త అందించబడింది ఫ్రెండ్స్. ఈ మిషనరీలు చేసిన త్యాగాలు బహు గొప్పవి. నేను అలాంటి మిషనరీ స్కూల్లోనే నేను చదువుకున్నాను. అలాంటి స్కూల్స్లో ఇచ్చిన విద్య ఎంతో ఉన్నతమైన విలువైన విద్య, అంటే విలువలతో కూడిన విద్యను మాకు అందించారు ఫ్రెండ్స్. అలాగే దేశభక్తిని నేర్పించారు, అలాగే దైవభక్తిని నేర్పించారు ఫ్రెండ్స్. మీరు ఎవరైనా అడగొచ్చు, ఆ కాలంలో మిషన్ స్కూల్స్లో చదువుకున్న వారిని ఆ స్కూల్స్ కోసం చెప్పమంటే వారు క్రైస్తవేతరులు అయినప్పటికీ ఎంత ఘనంగా దానికోసం చెప్తారు. అలాగే ఈరోజు నేను మా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి వాసులు ఈ కాటన్ దొరగారిని ఎంతో ఉన్నతంగా అభిమానిస్తారు ఫ్రెండ్. ఆయన చెల్వ వల్లే, ఆయన దయ వల్లే మేమందరం ఇక్కడ సుసంపన్నంగా ఉన్నామని మా జిల్లా వాసులు అందరూ భావిస్తారు ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియో ఇదే ఫ్రెండ్స్, అంటే మిగిలినవి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మా తాతగారి తండ్రికి 3 కుమారులు పుట్టారు ఫ్రెండ్స్. అందులో మా తాతగారు ఆఖరాయన. సో ఈ హిస్టరీ మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. అయితే ఫ్రెండ్స్, మీకు చెప్పాలనుకున్నది ఆంగ్లేయ వ్యాపారులు వేరు, ఆంగ్లేయ మిషనరీలు వేరు. వీరు త్యాగం చేసి మన దేశానికి వచ్చి మన దేశానికి ఎంతో సేవ చేసి ఎంతో విద్యను ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా ఎన్నెన్నో వారు చేసి సమయం ఉంటే మిగిలిన విషయాలు మిగిలిన వీడియోల్లో నేను పంచుకుంటాను. ఈ మిషనరీస్ కోసం అంత సేవ చేశారు ఫ్రెండ్స్. మన ఔన్నత్యాన్ని కోసం వారు పాటు పడ్డారు ఫ్రెండ్స్. అలాంటి గొప్ప మిషనరీలందరికీ మనం ఎంతో రుణపడి ఉన్నాం ఫ్రెండ్స్. ఆ దేవదేవునికి వారిని బట్టి నిండు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. వారే రాకపోతే మన పరిస్థితులు ఎలా ఉండి ఉండేవో. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ.